కడప పులివెందుల్లోని మేఘాలేఅవుట్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వంలో 8400 ఇళ్లను మంజూరు చేశారు. అర్హత లేని వారికి అందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై సీఎం చంద్రబాబుకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు స్పందించి విచారణ చేయాలని ఆదేశించారు. ఈ లేఅవుట్లో 3 ఏళ్ల క్రితం స్థలాలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్లు 60 కోట్ల రూపాయల బిల్లులు తీసుకుని పనులు నిలిపేశారని స్థానికులు చెబుతున్నారు. 6000కు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా 3 ఏళ్లలో 99 ఇళ్లనే నిర్మించారనే ఆరోపణలు వస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, మేఘా లేఅవుట్ లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి, అసలు ఏం జరిగింది? ఏదైతే ఉందో సంబంధించి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో కూడా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మెగా లేఅవుట్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి జగనన్న కాలనీల పేరుతో కూడా 25 లక్షల ఇళ్లను మంజూరు చేసి నిర్మిస్తామంటూ కూడా గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాదాపుగా కూడా ఈ స్కామ్కు సంబంధించి మొత్తం ఏదైతే ఉందో ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా పంపిణీ చేస్తున్నామని, అక్కడున్న భూములు కొనుగోలు చేయటం, కొనుగోలు చేసి అక్కడ రైతులకు ఇవ్వటం, రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరలు రైతులకి, అలాగే బ్రోకర్స్ మధ్యలో ఎవరైతే మీడియేటర్లుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్లకు ఆ డబ్బుల్ని అందజేయటం, ఇలాంటి అక్రమాలన్నీ కూడా గత 5 సంవత్సరాల కాలంలో చోటు చేసుకున్నాయి. దాంతోపాటుగా అర్హుల్ని ఎవరైతే ఉన్నారో, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ చెప్పిన గత ప్రభుత్వం ఎవరైతే అర్హుల జాబితాగా పేర్కొంటా ఉందో దాంట్లో కూడా డబ్బుల్ని డిమాండ్ చేస్తూ డబ్బుల్ని తీసుకొని కూడా అనర్హులకి అర్హత జాబితాల్లోకి చోటు చేసుకోవడం, వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, తర్వాత వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్లకు ఈ లేఅవుట్లతో స్థలాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు కూడా గత ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది. ఇదే తరహాలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం ఏదైతే ఉందో పులివెందుల్లో కూడా అక్కడ చూసుకుంటే దాదాపుగా 8400 సంబంధించిన అనర్హుల జాబితాను కూడా అర్హుల జాబితాలో చేర్చడం జరిగింది. వారికి అక్కడ ఇళ్ల నిర్మాణానికి స్థలాలను కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే అక్కడ మొత్తం దాదాపుగా కూడా 6000 ఇళ్ల నిర్మాణాలని టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ అక్కడ నిర్మించింది 99 ఇళ్లను మాత్రమే నిర్మించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే టిట్కోయిళ్లతో కలుపుకొని మొత్తంగా చూసుకుంటే 2.5 లక్షల లోపు ఇల్లు మాత్రమే నిర్మించడం జరిగింది. అప్పుడు టార్గెట్గా 5 లక్షల ఇళ్లను కూడా సంవత్సరానికి పెట్టుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధికారులు కానీ అప్పుడున్న ప్రభుత్వం కానీ నిధులు మంజూరు చేయలేని పక్షంలో ఇళ్ల నిర్మాణాలు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. కానీ మొత్తం ఏదైతే స్థలాల వరకు అంటే సెంటు భూమి, సెంటున్నర భూమి స్థలాలు కేటాయించడం వరకే చూశారు. ఇప్పుడు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నేతలకు సంబంధించి భూములు స్థలాలు కేటాయింపులోను వాళ్ళ చేతి హస్తం ప్రదర్శించారని కూడా చెప్పుకోవచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందుల్లో సైతం అక్కడున్న నేతలు ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళు అక్కడ నియోజకవర్గంలో మెగా లేఅవుట్ను ఏర్పాటు చేయటం, ఆ లేఅవుట్లో కూడా అనర్హులుగా ఉన్న 8400 ఆ అర్హుల జాబితాను సిద్ధం చేసి మరి అక్కడ ఒక భారీ స్కామ్కు తెరలైపారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విచారణ చేయాలంటూ కూడా అక్కడున్న ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎమ్మెల్సీ ఫిర్యాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఫిర్యాదు చేయడం చూశాము. లేదా భూమారెడ్డి రాఘోపాల్ రెడ్డి నా టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మొన్న ఎన్నికైన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయన అక్కడున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సీరియస్గా తీసుకునే అవకాశం కూడా కనపడతా ఉంది. ఎందుకంటే గతంలోనే ఎన్డీఏకి సంబంధించిన నేతలు ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ అలాగే బీజేపీ కానీ 3 పార్టీ నేతలు కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించి భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. 4000 నుంచి 8000 కోట్ల వరకు కూడా భారీ స్కామ్ను వైసీపీ నేతలు రూపొందించారంటూ కూడా ఇక్కడ భారీ ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని ఆ కుంభకోణాలు బయటపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ లేఅవుట్లు ఏర్పాటు చేయడం కానీ జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన స్థలాల్లో కానీ అన్ని అక్రమాలు ఒక్కొక్కటిగా భయపడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ భూమారెడ్డి ఫిర్యాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేయడం, దాని మీదకి విచారణకు ఆదేశించే క్రమం అయితే కనిపిస్తూ ఉంది. రాధిక, థ్యాంక్ యూ మల్లికార్జున్.